తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హోంశాఖ మంత్రి స్థాయిలో ఆయన మాట్లాడడం నిజంగా చాలా దారుణం. ఇది ఖచ్చితంగా అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఆ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. దానికి సంబంధించి చాలా స్పష్టంగా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. अरे हम मजलिस से भी नहीं डरते और आपसे भी नहीं डरते चंद्रशेखर राव. चेयरमैन, दिस इज अ हिस्टोरिक बिल ब्रॉट टू ए हिस्टोरिक डिसीजन टेकन बाय ए प्राइम मिनिस्टर एंड ऑनरेबल चीफ ऑनरेबल होम मिनिस्टर श्री अमित शाह जी. आई रेज टू सपोर्ट दिस बिल ऑन बिहाफ ऑफ आवर पार्टी तेलंगाना राष्ट्र समिति. ఇంత క్లియర్గా మా పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు గారు బిల్లుకు మద్దతునిస్తూ చాలా స్పష్టంగా లోక్సభ వేదికగా మాట్లాడినటువంటి వీడియో ఇవాళ మీ ముందు చూపెడతా ఉన్నాం. మీడియాను కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ అమిత్ షా గారు నిన్న మాట్లాడినటువంటి అబద్ధం ఖచ్చితంగా చేరాలి. ఈ వీడియోను దయచేసి నేను మీడియాకు కూడా పంపిస్తా, దయచేసి మీ ఛానళ్ళలో మీరు అందరూ వేయాలి. సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా మేము కూడా ప్రచారం చేస్తాం. అంటే ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో నిన్నటి ఆయన వ్యాఖ్యలు దీనికి సంబంధించి నిదర్శనం. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నోరు తెరిస్తే అబద్ధపు పునాదుల మీద ఇక్కడ 4 ఓట్లు సంపాదించాలనేటటువంటి చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మరొకసారి సాక్షాత్తు హోంమంత్రి గారే నిరూపించుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక ఆయన ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడిండు. మేము కూడా మొన్నటి నుంచి 2-3 రోజుల నుంచి చెప్తున్నాం, తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు 8 ఏళ్లలో ఏం చేసింది, రేపు భవిష్యత్తులో ఏం చేస్తుందో చెప్పండి. అంటే ఆ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు. ఏమంటారు, మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన అని మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వివిధ స్థాయిల్లో ఎమ్మెల్యేలుగా, రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రంలో మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నటువంటి మీ నాయకుల సంగతి ఏంది? పీయూష్ గోయల్ కానీ, యోగి ఆదిత్యనాథ్, ధర్మేంద్ర ప్రధాన్, దేవేంద్ర ఫడ్నవీస్, అనురాగ్ సింగ్ ఠాకూర్, వసుంధరా రాజే సింధియా, యశోదా రాజే సింధియా, జ్యోతిరాదిత్య సింధియా, దుష్యంత్ సింగ్, పంకజ్ సింగ్, అరుణ్ సింగ్, జస్వంత్ సింహ, బివై విజయేంద్ర, బివై రాఘవేంద్ర, వరుణ్ గాంధీ, అభిషేక్ సింగ్, పూనం మహాజన్, పంకజ్ ముండే, ప్రీతం ముండే, విజయ్ గోయల్, ఏకే మల్హోత్రా, ఏ మిశ్రా, ఎస్ పత్వా, ఏ విజయ్ వర్గేయ, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు. ఉదాహరణకు జ్యోతిరాదిత్య సింధియా గతంలో కేంద్రంలో పనిచేసినటువంటి మంత్రి మాధవరావు సింధియా కొడుకు, తర్వాత ఇవాళ కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి ఉన్నటువంటి అనురాగ్ సింగ్ ఠాకూర్, గతంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కొడుకు, వసుంధర రాజే సింధియా గతంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆమె కొడుకు పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ సింగ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళ సుపుత్రులు, పుత్రికలు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వీళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో వివిధ రాష్ట్రాల్లో, కేంద్రంలో వీళ్ళున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారేమో ఇక్కడ పరిపాలనలో భాగస్వామి కావద్దట, కానీ ఏ పోరాటాలకు, ఏ ఉద్యమాలకు సంబంధం లేకుండా, ప్రజాక్షేత్రంలో ఎన్నడూ పనిచేయకుండా డైరెక్ట్గా ఏసీ రూమ్లకి వెళ్ళి వచ్చి వాళ్ళ సుపుత్రికలు, వాళ్ళ సుపుత్రులు మాత్రం ఇవాళ కేంద్రంలో మంత్రులుగా, రాష్ట్రంలో మంత్రులుగా, వివిధ రాష్ట్రాల్లో, అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉండొచ్చట. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుంది అని చెప్పి నేను అడుగుతాను. ఇక పరాకాష్ఠ అంటే భారతదేశంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి, అమిత్ షా కొడుకు జై షా, ఆయన క్రికెట్ కూడా ఆడరాదు అన్నాడు, క్రికెట్ ఆడినోడు కాదు ఆయన. ఇవల్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మండలి దానికి కార్యదర్శి, దేశంలో క్రికెట్ నంతా ఆయన కంట్రోల్ చేస్తూ ఆయన దేశంలో క్రికెట్ను నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కనాడు కూడా క్రికెట్ ఆడని వ్యక్తి, క్రికెటర్ కానటువంటి వ్యక్తి నీ కొడుకు కాబట్టి దేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బీసీసీఐకి సెక్రటరీ ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల కోసం
చావుకు సైతం సిద్ధపడి ఎన్నో కేసులు భరించి అమెరికాలో ఉన్నత ఉద్యోగం ఇడిసెట్టుకుని తెలంగాణ ప్రజల కోసం వచ్చి పోరాటం చేసిన ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి చివరికి సిరిసిల్ల ప్రజల ఓట్ల ఆశీర్వాదంతో గెలిచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఇవాళ అద్భుతమైనటువంటి పనితీరును కనబరుస్తున్నటువంటి మా కేటీఆర్ గారేమో ఇవాళ పరిపాలనలో భాగస్వామిగా అవుతా. ఇది గురువింద గింజ సామెత నాకు గుర్తుకొస్తున్నది అమిత్ షా యొక్క వైఖరి చూస్తే. అదేవిధంగా పదే పదే పరివారం పరివారం అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి అంటూ ఒక విధానం ఉంటే మీది జాతీయ పార్టీ కాబట్టి మీ జాతీయ కౌన్సిల్లోనే ఎక్కడన్నా ఒక తీర్మానం చేయండి. కుటుంబాల పరిపాలనలకు లేకపోతే కుటుంబాల సభ్యులు ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు రాజకీయాల్లో ఉండడానికి మేము వ్యతిరేకం అని చెప్పి మీరు మాట్లాడి నిర్ణయం తీసుకొని మీరు ముందు పాటించి భారతీయ జనతా పార్టీలు దేశంలోని ఇతరులకు చెప్తే బాగుంటుంది. ఇవాళ మీరు చెప్తే ఒక్క మాట మీద నిలబడతారా మీరు? గతంలో మీ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, 75 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా బీజేపీ పార్టీలో దేనికి పోటీ చేయొద్దు, పక్కకు ఉండాలని చెప్పి మురళీ మనోహర్ జోషిని అద్వానీ గారిని ఎవరైతే గురువుగా నీకు అవకాశం ఇచ్చిండో వాళ్ళందరినీ పక్కకు పెడితివి. మళ్ళా మొన్న నువ్వే గుజరాత్కు సంబంధించినటువంటి ఒక వర్చువల్ సమావేశంలో ఒక ఆయన అన్నాడు 72 సార్లు దేశానికి ప్రధానమంత్రి అయినావు కదా, ఇక చాలు అన్నాడు, కానీ 75 ఏళ్ళు దాటుతున్నాయి కదా అన్నాడు, కానీ ఇక నేను ఊకోను అని చెప్పి నువ్వే మాట్లాడబడుతుంది. అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ పదవుల లాలస కోసం మీరేమో చెప్పిన మాటల్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తారు. కానీ ఇతరులు ప్రజల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు, వాళ్ళు ప్రజా జీవితంలో ప్రజల ఓట్లతో గెలిచి పరిపాలన భాగస్వాములు అయితే వాళ్ళని మాత్రం కుటుంబం అని చెప్పి విమర్శిస్తారు. సిగ్గుచేటు అమిత్ షా గారు మాట్లాడినటువంటి తీరు నిన్న. ఇక పదే పదే అప్పుల విషయంలో వారు మాట్లాడతారు, ఇది ఇంకా దుర్మార్గం. భారతదేశం కని విని ఎరగని రీతిలో అప్పులు చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన నరేంద్ర మోడీది. 80 లక్షల కోట్ల అప్పులు 8 ఏళ్ళలో చేసినారు. సిగ్గుందా మీకు అడుగుతా ఉన్నాం. 65 సంవత్సరాల్లో 55 లక్షల కోట్ల అప్పులు చేస్తే అన్ని ప్రభుత్వాలు కలిసి కేవలం 8 సంవత్సరాల్లో 80 లక్షల కోట్ల అప్పులు, భారతదేశ జీడిపిలో 60% పైగా అప్పులు చేసినటువంటి నీచపు ప్రభుత్వం ఇది. కానీ తెలంగాణ ప్రభుత్వం మా స్టేట్ జిఎస్డిపిలో 27% మేము అప్పులు చేసినాం. సరే వేరే సంస్థలకు ఇచ్చినటువంటి గ్యారంటీస్ కలుపుకుంటే అది 30% పైగా ఉంటుంది. కానీ మేము చేసినటువంటి అప్పుల వల్ల ఇవాళ మేము తెచ్చినటువంటి డబ్బులతోని మొత్తం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉన్నాం. దానివల్ల ఇవాళ మేము తెచ్చిన అప్పులతోని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది, ఒక మిషన్ భగీరథ కనబడుతుంది, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నడుస్తున్నాయి, సీతారామ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. మరి నువ్వు చేసినటువంటి 80 లక్షల కోట్ల అప్పులతోని ఈ దేశంలో ఏం కనబడతలేదు, కేవలం అదాని అంబానీ కనబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంది? మీరు చేసినటువంటి అప్పుల డబ్బులు అన్ని ఎటుపోయినాయి? ఇవాళ పెట్రోల్ మీద, గ్యాస్ సిలిండర్ మీద, డీజిల్ మీద అడ్డగోలుగా సుంకాలు పెంచి వసూలు చేసినటువంటి డబ్బులే 3 లక్షల కోట్లు. పేదోని రక్తాన్ని పీల్చి మీ పరిపాలనలో మీరు వసూలు చేసినటువంటి డబ్బులు 3 లక్షల కోట్లు అవ్వటమేనే. అమిత్ షా సమాధానం చెప్పాలి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పి 6 లక్షల కోట్లు భారతదేశ ఆస్తుల్ని లీజుకు పెట్టి పోర్టులు, డ్రై పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టేడియంలు, జాతీయ రహదారులు, రైల్వేలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, ఏ రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకొని నువ్వు ఈ ఈ స్థాయికి వచ్చిన చెప్పుకున్నావు ప్రధానమంత్రి గారు, ఇవాళ రైల్వే స్టేషన్లను కూడా నువ్వు అమ్మకానికి పెట్టినావు. అది నీ చరిత్ర. దేశంలోని ఆస్తులన్నీ అమ్మకానికి లీజులకు పెట్టి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా దాంట్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేసి లక్షల మంది ఉద్యోగులను రోడ్ల మీద వాడేస్తున్నటువంటి చరిత్ర అనేది. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులను కాపాడుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి పనులన్నీ మేము బీహెచ్ఈఎల్ సంస్థకి ఇచ్చినాం. అది మా చిత్తశుద్ధి. నీలాగా అదానికో అంబానికో ఇవనుకో ఇయ్యలే. ఇవాళ ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం విషయంలో అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి అమిత్ షా మరొకసారి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నిరూపించుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం, దారుణమైనటువంటి విషయం, గడిచిన 40 సంవత్సరాల్లో
ఎన్నడూ లేనటువంటి నిరుద్యోగిత రేటు ఇవాళ భారతదేశంలో కనబడుతుంది.